SREEDHAR'S CCE Online Batch 19 Bilingual Language లో 26th May 2021 నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. ఒక ఆర్గనైజేషన్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా వాటి రిజల్ట్ ని చూసిన తర్వాతే సెలెక్ట్ చేయాలి. సో ఫైనలీ ఆ 2019 సెలెక్షన్స్ ఫైనల్ సెలెక్షన్స్ ఇన్ 2019 ఫ్రమ్ SREEDHAR'S CCE 3599 సెలెక్షన్స్. సో దీంట్లో ఐబీపీఎస్ క్లర్క్స్ ఐబీపీఎస్ పిఓ నుంచి SBI Clerk, SBI PO, RRB PO and RRB Clerk, LIC ADO and LIC Assistants. ఈ మొత్తం అన్నిటిలోనూ ఫైనల్ సెలక్షన్స్ మొత్తం అన్ని కలిపి 3599 అండ్ 2020 సెలక్షన్స్ 2020లో పాండమిక్ సిచ్యుయేషన్స్ ఆన్లైన్ ఆఫ్లైన్ కాంబినేషన్ మొత్తం అంతా కలిపి 2020 నుంచి RRB Clerk 197 సెలక్షన్స్ ఉన్నాయి. EPFOలో మొత్తం 155 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. RRB స్కేల్ 2లో 37 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. RBI అసిస్టెంట్లో మొత్తం ఫైనల్ సెలక్షన్స్ 8 ఉన్నాయి. IBPS క్లర్క్ 1612 ఫైనల్ సెలక్షన్స్ అండ్ SBI PO 920 ఫైనల్ సెలక్షన్ 926 ఫైనల్ సెలక్షన్స్ ఉన్నాయి ఓన్లీ ఫ్రమ్ SREEDHAR'S CCE అండ్ RRB PO లో మొత్తం సెలెక్ట్ అయిన వాళ్ళు 3179 మెంబర్స్. నెక్స్ట్ ఇక్కడ ఆఫర్స్ వచ్చే సబ్జెక్ట్స్ అన్నమాట. సో రీజనింగ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్, తర్వాత కరెంట్ అఫైర్స్ కంప్యూటర్ అవేర్నెస్ అండ్ తర్వాత బ్యాంకింగ్ అవేర్నెస్. సో ప్రతి సబ్జెక్ట్లోనూ కూడా టూ టైప్స్గా డివైడ్ చేస్తున్నాం, బేసిక్ లెవెల్ అండ్ అడ్వాన్స్డ్ లెవెల్. బేసిక్ లెవెల్ కనుక కంప్లీట్ అయిపోతే ఎవ్రీ క్లర్క్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ని మీరు క్రాక్ చేయగలుగుతారు బేసిక్ లెవెల్ వరకు అయితే. బట్ అడ్వాన్స్డ్ లెవెల్ కంప్లీట్ అయితేనే పీఓ మెయిన్స్ వరకు సబ్జెక్ట్ నేర్చుకుంటారు. అంటే పీఓ మెయిన్స్ని క్రాక్ చేయడానికి ఈచ్ అండ్ ఎవ్రీ అంటే ఎవ్రీ టాపిక్ని కూడా అడ్వాన్స్డ్ లెవెల్లో కంప్లీట్ చేస్తాం. బేసిక్ లెవెల్ వరకు అని అంటే క్లర్క్ ప్రిలిమ్స్ వరకు మీరు క్రాక్ చేయగలిగినవి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం నేర్చుకున్న కోర్స్ నుంచి మనం రాయగలిగిన ఎగ్జామ్స్ ఇవన్నీ. ఐబీపీఎస్ క్లర్క్, ఐబీపీఎస్ పీఓ, ఐబీపీఎస్ ఎస్ఓ, SBI క్లర్క్స్ పీఓ అండ్ ఎస్ఓ, RRB అసిస్టెంట్ అండ్ RRB స్కేల్ 1, RBI అసిస్టెంట్స్, ఆల్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్ NICL, NISCL అలాంటివి. నెక్స్ట్ ఆల్ PGDBFE ఎగ్జామ్స్ అండ్ FCI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్స్, EPFO ఎగ్జామ్స్. మనం నేర్చుకున్న కోర్స్ నుంచి మనం రాయగలిగిన ఎగ్జామ్స్ అన్నమాట ఇవన్నీ. నెక్స్ట్ ఆల్రెడీ మనం చెప్పాం మొత్తం కోర్స్ అన్నిటినీ కలిపి మొత్తం 6 సబ్జెక్ట్స్గా డివైడ్ చేస్తున్నాం. ఆ 6 సబ్జెక్ట్స్ ఆల్ సబ్జెక్ట్స్ అన్నాం కదా, సో 6 సబ్జెక్ట్స్లో బేసిక్ లెవెల్ అడ్వాన్స్డ్ లెవెల్గా సబ్జెక్ట్ మొత్తాన్ని డివైడ్ చేస్తున్నాం. సో మొత్తానికి కలిపి టీచింగ్ అవర్స్ 450+ అవర్స్ ఉంటాయి. ఓన్లీ టీచింగ్ అవర్స్ గురించి, ఎక్స్ప్లెనేషన్స్ గురించి మనం మాట్లాడలేదు, లైవ్ క్లాసెస్ కాకుండా ఓన్లీ టీచింగ్ అవర్స్ 450+ అవర్స్ అన్ని సబ్జెక్ట్స్ కలిపి బేసిక్ లెవెల్ అండ్ అడ్వాన్స్డ్ లెవెల్ రెండు కలిపి. ఓకే, నెక్స్ట్ మొత్తం ఎక్స్ప్లెనేషన్స్ కానీ క్లాసెస్ కానీ బైలింగ్వల్ లాంగ్వేజ్లో జరుగుతాయి. దట్ మీన్స్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న తెలుగు ఇంగ్లీష్ కాంబినేషన్లో జరుగుతాయి. బట్ మెటీరియల్ మాత్రం ఓన్లీ ప్యూర్ ఇంగ్లీష్లోనే ఉంటుంది. మెటీరియల్ మాత్రం ఓన్లీ ప్యూర్ ఇంగ్లీష్, బట్ ఎక్స్ప్లెనేషన్స్ అండ్ క్లాసెస్ మాత్రం టీచింగ్ అంతా కూడా బైలింగ్వల్ లాంగ్వేజ్లో జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ వైజ్ టెస్ట్. మన అంటే మన 6 సబ్జెక్ట్స్ చెప్పుకున్నా, 6 సబ్జెక్ట్స్లో ఏదైనా టాపిక్ కంప్లీట్ అయిపోతే, సపోజ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ప్రాబ్లమ్స్ అండ్ నంబర్స్ కంప్లీట్ అయిపోయింది, సో ఆ టాపిక్ అయిపోయిన వెంటనే దాని మీద టెస్ట్ కండక్ట్ చేస్తాం. టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత ఆ టెస్ట్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, ఆ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. సో ఆ ఎక్స్ప్లెనేషన్కి సంబంధించిన అవర్స్ అనమాట 150+ అవర్స్. ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన తర్వాత ఆ ఎగ్జామ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్స్కి 150+ అవర్స్. ఈ ఎగ్జామ్స్ దేనివి అంటే ఓన్లీ టాపిక్ వైజ్ టెస్ట్, మాక్ టెస్ట్లు కాదు, మోడల్ టెస్ట్లు కాదు, ఓన్లీ టాపిక్ వైజ్ టెస్ట్కి 150+ అవర్స్ టీచింగ్ అవర్స్. 450+ అవర్స్ వచ్చి ఓన్లీ అవి సబ్జెక్ట్ వైజ్ టీచింగ్ అవర్స్. 150+ అవర్స్ ఎక్స్ప్లెనేషన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్స్కి. నెక్స్ట్ కోర్స్ డ్యూరేషన్ని ఇక్కడ టూ టైప్స్గా డివైడ్ చేసుకుంటున్నాం. ఒకటేమో 6 మంత్స్ కోర్స్ డ్యూరేషన్, ఇంకొకటి 12 మంత్స్ కోర్స్ డ్యూరేషన్. సో 6 మంత్స్కి 12 మంత్స్కి ఉన్న డిఫరెన్సెస్ ఒకసారి చూద్దాం. సో 6 మంత్స్ కోర్స్ని కనుక నువ్వు ఆఫర్ చేస్తే అప్పుడు నీకు ఏంటంటే మనం మాట్లాడుకున్నట్టు 450+ అవర్స్ టీచింగ్ అవర్స్ ఉంటాయి. ఇక్కడ టాపిక్ వైజ్ టెస్ట్కి సంబంధించి 150 అవర్స్ వచ్చి టీచింగ్ అంటే టాపిక్ వైజ్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్ కోసం ఉంటాయి. PDF కాపీస్ ఇస్తాం, అంటే ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుందని చెప్పాం మెటీరియల్ అంతా. ఆ మెటీరియల్కి సంబంధించి PDF ఫైల్ ఇస్తాం, దాన్ని డౌన్లోడ్ చేసుకుని మీరు అవసరమైతే సాఫ్ట్ కాపీ, ఆర్ఎల్స్ నాకు హార్డ్ కాపీ కావాలి అంటే ప్రింట్స్ తీసుకొని మీరు యూజ్ చేసుకోవాలి ఏంటిది మెటీరియల్కి సంబంధించి. నెక్స్ట్ మోడల్ టెస్ట్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్. మోడల్ టెస్ట్ అంటే టాపిక్ వైజ్ టెస్ట్ కాకుండా టీచింగ్ అవర్స్ కాకుండా మాట్లాడుతున్నాం మనం ఇప్పుడు. సో మోడల్ టెస్ట్ ప్రిలిమ్స్ వచ్చి 24 to 26 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం అండ్ మెయిన్స్ వచ్చేసి 12 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. 24 to 26 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎవ్రీ వెన్స్డే రోజు రిలీజ్ అవుతుంది అండ్ మెయిన్స్ ఎగ్జామ్ ఎవ్రీ సెకండ్ సండే అండ్ ఎవ్రీ ఫోర్త్ సండే రిలీజ్ చేస్తాం మెయిన్స్ పేపర్ని.
24 to 26 మీకు మేము ప్రామిస్ చేసినట్టు డెఫినెట్గా 24 to 26 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తాం. బట్ ఇప్పుడు సపోజ్ మీరు May 26th జాయిన్ అయిన తర్వాత సపోజ్ సెప్టెంబర్ కానీ లేదా ఆగస్టులో కానీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, అంటే డేట్ రిలీజ్ చేసేసారు. ఒకవేళ డేట్ రిలీజ్ చేస్తే ఆ డేట్కి 15 to 20 డేస్ ముందు నుంచి కూడా, ఆ డేట్ రిలీజ్ చేసిన తర్వాత డేట్కి ముందు 15 to 20 డేస్ ముందు నుంచి ఎవ్రీడే ప్రిలిమ్స్ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్ అయితే మెయిన్స్, ఎవ్రీడే ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ రిలీజ్ అవుతుంది. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. మీకు ప్రామిస్ చేసింది కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఫెసిలిటీసే ఉంటాయి. నెక్స్ట్ లైవ్ క్లాసెస్, 6 మంత్స్ కోర్స్ డ్యూరేషన్ కనుక మీరు తీసుకుంటే 6 మంత్స్లో ఎప్పుడైనా లైవ్ క్లాసెస్ కండక్ట్ చేస్తే దాన్ని కూడా మీరు చూడొచ్చు, డౌట్ సెషన్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, 6 మంత్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఉంటాయి. అండ్ తర్వాత ఎవ్రీ వీడియోని ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చూడొచ్చు, మీకు అర్థం కాకపోతే అదే వీడియో 2-3 టైమ్స్ కూడా చూసుకునే ఫెసిలిటీ ఉంటుంది ఇందులో. నెక్స్ట్ అదే 12 మంత్స్ కోర్స్ డ్యూరేషన్ తీసుకుంటే ఇంతకుముందు మనం చెప్పిన 6 మంత్స్కి సంబంధించిన ఫెసిలిటీస్తో పాటు ఎక్స్ట్రా ఏమిస్తున్నామో దాని గురించి మాట్లాడదు. ఇంతకుముందు మెటీరియల్ 6 మంత్స్ కోర్స్ కనుక మీరు తీసుకుంటే అందులో ఏంటి అని అంటే మీకు మేము పీడిఎఫ్ ఫైల్ సెండ్ చేస్తాం, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్స్ తీసుకోవాలి, అది మీకు హార్డ్ కాపీ కావాలి అనుకుంటే. బట్ ఇన్ 12 మంత్స్ కోర్స్ డ్యూరేషన్ని కనుక మీరు తీసుకుంటే అందులో ఏంటి అంటే ప్రింటెడ్ మెటీరియల్ని మీరు ఇచ్చిన అడ్రస్కి సెండ్ చేస్తాం, ఓకే, అంటే మీరు రిసీవ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా మెటీరియల్ని. అండ్ తర్వాత ఇంకొకటి ఏంటి అంటే మోడల్ టెస్ట్, ఇంతకుముందు 24 to 26 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ రాస్తే ఇప్పుడు వచ్చి 48 to 52 ఎగ్జామ్స్ రాయొచ్చు. అండ్ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చి 24 రాసుకోవచ్చు, లైవ్ సెషన్స్ వచ్చి 12 మంత్స్ వరకు మీరు అటెండ్ అవ్వచ్చు, అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చి 12 మంత్స్ వరకు వినొచ్చు. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే, ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్ మన ఆ వీడియోని రిపీటేషన్ చేసుకుని చూసుకుంటూ ఉండొచ్చు. ఇఫ్ నీకు అర్థం కాకపోతే 2-3 టైమ్స్ చూడొచ్చు అదే వీడియోని, ఓకే. నెక్స్ట్ ప్రింటెడ్ మెటీరియల్ని సెండ్ చేస్తామని చెప్పాం కదా, సో ఆ సెండ్ చేసే మెటీరియల్స్ బేసిక్ కోర్స్కి సంబంధించిన 7 బుక్స్ ఉన్నాయి, అండ్ అడ్వాన్స్డ్ కోర్స్కి సంబంధించిన 3 బుక్స్, అంటే మొత్తం కలిపి 10 బుక్స్ని మీకు ఇంటికి ఫార్వర్డ్ చేస్తాం ఇఫ్ యూ సెలెక్ట్ 12 మంత్స్ కోర్స్ డ్యూరేషన్, ఓకే. నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించిన స్టాఫ్, కె శ్రీధర్ సార్, సీతారాం రెడ్డి సార్, రమేష్ సార్, గఫూర్ సార్, శశికళ ఇట్స్ మీ, కృష్ణారెడ్డి సార్, శ్రావణి మేడం, అండ్ ఫైనలీ రాజేంద్ర సార్. నెక్స్ట్ రీజనింగ్ ఫ్యాకల్టీ, రామకృష్ణ సార్, శశి సార్, నాగార్జున సార్, అపర్ణ మేడం, అండ్ నాగబాబు సార్. ఇంగ్లీష్ విసు సార్, మొత్తం కంప్లీట్ ఇంగ్లీష్ని సార్ ఒక్కళ్ళే డీల్ చేస్తారు, బట్ బైలింగ్వెల్లో తెలుగు అండ్ ఇంగ్లీష్ కాంబినేషన్లోని, ఇక్కడ కూడా ప్యూర్ ఇంగ్లీష్ ఉండదు, మెటీరియల్ ఓన్లీ కంప్లీట్ ఇంగ్లీష్, బట్ టీచింగ్ మొత్తం కూడా బైలింగ్వెల్లోనే ఉంటుంది. నెక్స్ట్ బ్యాంకింగ్ వచ్చి వైవి శివకుమార్ సార్, కరెంట్ అఫైర్స్ భార్గవ్ సార్ అండ్ ముబీన్ సార్. ఇక్కడ ఈ కోర్సులో కనుక మీరు జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఫస్ట్ మీరు చేయాల్సింది www.sreedharcce.com వెబ్సైట్ని విజిట్ చేసి ఆన్లైన్ కోర్స్ అని ఒక టాప్ బ్యానర్ మీద ఒక బటన్ ఉంటుంది, సో అది క్లిక్ చేస్తే అందులో మీరు ఒక బ్యాచ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది 19th బ్యాచ్ కాబట్టి 19th బ్యాచ్ని సెలెక్ట్ చేసుకుని 19th బ్యాచ్ అండ్ పర్చేస్ని కూడా సెలెక్ట్ చేస్తే ఫైనల్లీ మీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ కనుక ఇచ్చేస్తే, పర్సనల్ డీటెయిల్స్ అని ఇస్తే రిజిస్టర్ అండ్ లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు పే చేసి మీరు పేమెంట్ కనుక కంప్లీట్ చేసేస్తే అప్పుడు మీరు శ్రీధర్ సిసి స్టూడెంట్గా జాయిన్ అయిపోయినట్టు. నెక్స్ట్ వ్యాలిడిటీ స్టార్ట్స్ ఫ్రమ్, ఇఫ్ సపోజ్ 26th మే నుంచి యాక్చువల్లీ మనకి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది 26th మే, మీరు ఒకవేళ 25th మేనే అమౌంట్ పే చేస్తే మీరు క్లాసెస్ వినేది 26th మే నుంచి కాబట్టి మీ వ్యాలిడిటీ 26th మే నుంచి స్టార్ట్ అవుతుంది. ఇఫ్ అలా కాకుండా ఒక 3-4 డేస్ తర్వాత నీకు ఇన్ఫర్మేషన్ తెలిసింది, సో అప్పుడు నువ్వు జూన్ 5th ఆర్ జూన్ 6th కనుక నువ్వు ఒకవేళ బ్యాచ్లో జాయిన్ అయితే, జూన్ 6th ఆర్ జూన్ 5th కనుక జాయిన్ అయితే జూన్ 5th ఆర్ 6th ఏ రోజైతే జాయిన్ అయ్యావో అప్పటి నుంచి నీ వ్యాలిడిటీ స్టార్ట్ ఉంది. నువ్వు 6 మంత్స్ కోర్స్ తీసుకుంటే 6 మంత్స్ ఆర్ 12 మంత్స్ తీసుకుంటే 12 మంత్స్, మీరు ఎప్పుడైతే మీరు అమౌంట్ పే చేశారో అప్పటి నుంచి, అదే 25th మే కనుక నువ్వు జాయిన్ అయితే 26th నుంచి స్టార్ట్ అవుతుంది, ఓకే. సో నువ్వు తీసుకున్నట్టు అంటే జూన్ 5th నుంచి 6 మంత్స్ ఆ 12 మంత్స్ కౌంట్ తీసుకుంటాం అక్కడ, ఓకే. ఇందులో అంతకు ముందు వీడియోస్ ఉన్నాయి కదా, అంటే జూన్ 5th 26th మే నుంచి జూన్ 5th వరకు కొన్ని వీడియోస్ రిలీజ్ చేస్తున్నాం కదా, సో ఆ వీడియోస్ అన్ని కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఫైనల్లీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక 9504433333 అనే నంబర్కి లేదా 7569444777 అనే నంబర్కి కాంటాక్ట్ చేసి మీకు ఏమైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక్కోండి. ఆర్ఎల్స్ ఇంకొకటి online.sreedharcce@gmail.com కి మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే దానికి మెయిల్ చేయండి, ఓకే. థ్యాంక్ యూ.